హలో మిత్రులారా, ఈ వీడియోకి మీకు స్వాగతం. ఢోలు మరియు భోలు సరదాగా గడిపిన తర్వాత ఇల్లు చేరుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కోణాల విషయంలో చాలా ఉత్సాహంతో ఉన్నారు. రండి, ఢోలు మరియు భోలు ఏం చేస్తున్నారో చూద్దాం. పిల్లలు, ఇప్పటి వరకు మీరందరూ కోణాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. పదండి, ఇప్పుడు ఈ రెండు రేఖల్ని చూసి ఇక్కడ ఏ కోణం తయారవుతుందో చెప్పండి. కానీ నాన్న, ఇక్కడైతే ఏ కోణం ఏర్పడటం లేదు. కానీ నాన్న, మేము చదువుకున్న దాంట్లో ఎక్కడైతే రెండు రేఖలు ఉంటాయో అక్కడ కోణం తయారవుతుందని చదివాం. కాదు డోలు, కేవలం రెండు రేఖలు ఉన్నంత మాత్రాన కోణం అవదు. అవి కలవడం కూడా ముఖ్యం. ఉదాహరణకి దీన్ని చూడు. ఇక్కడ రెండు రేఖలు పక్క పక్కన కలుస్తున్నాయి, అప్పుడే కదా కోణం ఏర్పడుతుంది. సరే పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈ రెండు రేఖలతో మీరు ఎన్ని కోణాలు తయారు చేయగలరు? పిల్లలు, మీరందరూ ఈ రెండు రేఖలతో కోణాలు గీసి చూడండి. నాన్న, కేవలం ఒక కోణం మాత్రమే తయారవుతుంది, ఇటు చూడండి. ఢోలు, నీ జవాబు సరైనదే, కాని పూర్తిగా కాదు. చూడు, ఇలా గనక రేఖల్ని కలిపితే అప్పుడు మనకు నాలుగు కోణాలు వస్తాయి. నాన్న, నేను ఇలాగా ఆలోచించనే లేదు. అరే పిల్లలు, ఈ హ్యాంగర్ ని చూడండి, ఇది ఏ ఆకృతిలో ఉందో చెప్పగలరా? ఇదొక త్రికోణం ఆకృతిలో ఉంది, మరియు అన్ని కోణాలు లంబ కోణం కన్నా చిన్నవి. పిల్లలు, మీకు కూడా అనిపిస్తోందా దీని అన్ని కోణాలు లంబ కోణం కన్నా చిన్నవని? కాదు భోలు, వీటి రెండు కోణాలు అయితే లంబ కోణం కన్నా చిన్నవి, కాని ఈ కోణం లంబ కోణం కన్నా పెద్దది. సరే నాన్న, అయితే ఒక త్రికోణంలో అన్ని కోణాలు సమానంగా ఉండవా? ఉండవు పిల్లలు, అలా ప్రతి త్రికోణంలో ఎల్లప్పుడూ ఉండవు. కోణాలు మారడం వల్ల త్రికోణం కూడా మారిపోతుంది. మంచిది, ఇప్పుడు మాకు అర్థమైంది నాన్న. సరే పిల్లలు, ఈ కాడు తుడుచుకునే పీచులో ఎలాంటి కోణం తయారవుతుందో చెప్పగలరా? నాన్న, నా ప్రకారం అయితే దీనికి నాలుగు చివర్లలో నాలుగు లంబ కోణాలు ఏర్పడుతున్నాయి. పిల్లలు, మీరు కూడా ఇలాగే ఆలోచించారా? కాదు ఢోలు, నువ్విప్పుడే కదా చెప్పావు కోణం ఏర్పడడానికి రెండు రేఖలు కలవడం అవసరమని. ఇక్కడ ఎక్కడా రెండు రేఖలు లేవు, మరియు వీటి కోణాలు వక్రంగా అంటే కర్వ్డ్గా ఉన్నాయి. అవును నాన్న, నేనైతే ఈ మాట మీద దృష్టి పెట్టలేదు. పిల్లలు, ఈసారి ఈ అన్ని మాటల్ని దృష్టిలో పెట్టుకోండి, దానివల్ల మీ ఏ జవాబు తప్పు అవ్వకుండా. అయితే పిల్లలు, కోణాల్ని గుర్తుపట్టడంలో కొన్ని విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి, కోణానికి కేవలం రెండు రేఖలు ఉంటే సరిపోదు, వాటి కలయిక కూడా ముఖ్యం. మరియు ఎప్పుడైతే రెండు రేఖలు కలుస్తాయో, కోణాల సంఖ్య వాటి కలయిక విధానం మీద ఆధారపడి ఉంటుంది. మరియు మనం ప్రతి త్రికోణం యొక్క అన్ని కోణాలు లంబ కోణం కన్నా చిన్నవి కాదని కూడా తెలుసుకున్నాము. అయితే కోణం యొక్క కొలత రేఖల యొక్క భ్రమణం మీద ఆధారపడుతుంది. దీంతో ఈ వీడియో సమాప్తమవుతుంది. ధన్యవాదాలు.